జైకిసన్ ప్రేక్షకులకు నమస్కారం. నిపుణుల సలహా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నిపుణుల సలహా కార్యక్రమంలో రబీలో వేసేటటువంటి అపరాల విషయంలో మరి ఏ రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, విత్తనాలను ఎలా శుద్ధి చేసుకోవాలి, విత్తనాలను నాటే ప్రక్రియ ఎలా ఉంటుంది, అదేవిధంగా నాటిన తర్వాత వాటిని ఎలా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అన్న విషయాల సంబంధించి మనతో మాట్లాడడానికి నిపుణుల సలహాలు ఇవ్వడానికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శివాని గారు మన స్టూడియోకి వచ్చేశారు. మరి డాక్టర్ శివాని గారిని అడిగి మరి రబీలో వేసేటటువంటి అపరాలకు సంబంధించి పంటల ఎంపిక, మరి నేలల ఎంపిక, నేలల స్వభావం ఎట్లా ఉండాలి, వాటికి సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే విషయాలకు సంబంధించి డాక్టర్ శివాని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఈ రబీలో వేసేటటువంటి అపరాల విషయానికి వస్తే ఏ ప్రధానంగా వేస్తూ ఉంటారు, మరి నేలల ఎంపిక ఎట్లా ఉండాలి, ఏ పంటకు నేల ఎంపిక ఉండాలని చెప్పేసి అడుగుతున్నాను. మనకి ఏంటంటే రబీ సీజన్ చూసుకుంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఇది రబీ మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 కాలంలో ఈ సమయంలో రబీకి అనుకూలమైన పంటలు వేసుకోవడానికి సమయం అని చెప్తాం. సో అపరాల విషయానికి వస్తే ఏంటంటే రబీలో ముఖ్యంగా మినుములు, పెసలు, తర్వాత కొంతవరకు మన తెలంగాణలో శనగలు అనేవి వేసుకుంటారండి. మిగతా కొన్ని ప్రాంతాల్లో కందులు కూడా వేస్తారు, కానీ కందులు చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే పెసలు, మినుములు అనేవి మనకి తెలంగాణలో రబీకి అనుకూలమైన అపరాలకు పంటలు అండి. మినుములు, పెసలు, శనగలు ఎక్కువగా వేస్తారు. మరి ఈ ముఖ్యంగా మేడం ఈ అపరాల సాగు విషయంలో అనువైన నేలలు ఏమేమి ఉన్నాయి మనకు? అపరాలు చాలా అంటే సున్నితం అండి, సెన్సిటివ్. అంటే నేల స్వభావం వల్ల వాటి వరకు దిగుబడి కానీ లేకపోతే గ్రోత్ కానీ చాలా వరకు దెబ్బతింటుంది. సో నేలలు అనేవి మనం అపరాలు వేసుకునేటప్పుడు నేల ఎంపిక అనేది చాలా ముఖ్యము. ఈ అపరాలు ఏంటంటే అన్ని రకాల నేలల్లోని మనం ఈజీగా సాగు చేయలేము. ముఖ్యంగా చూసుకుంటే ఈ అపరాలకి నల్లరేగడి భూములు, తర్వాత ఎర్ర భూములు మనం అనుకూలమని చెప్పుకోవచ్చు. చౌడు ఉన్న భూముల్లో మాత్రం అపరాలు సాగు చేసుకోవడానికి అనుకూలం కాదు. ఒకవేళ అపరాలు చౌడు ఉన్న భూమిలో కనుక సాగు చేయవలసిన పరిస్థితి వస్తే చౌడు ఎటువంటి చౌడు అన్నది మనము గమనించి దాని తాలూకా లక్షణాలను తెలుసుకొని దాని చౌడుని ముందు నివారణ చేసుకొని తర్వాత వాటిల్ని వేసుకుంటే మనకి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా మనకి ఏంటంటే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, తర్వాత ఇసుక నేలల్లో కూడా కొంతవరకు అపరాలు వేసుకోవచ్చు. చౌడుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చౌడు భూముల్లో కూడా కొంతవరకు అపరాలను వేసుకోవచ్చు అండి. సో ఈ నల్లరేగడి నేలలు వీటి తాలూకా లక్షణాలు మనం చెప్పుకుంటే నల్లరేగడి నేలలు ఎక్కువ విస్తీర్ణంలో మనకి తెలంగాణలో ఉన్నాయి. నల్లరేగడి నేలలు ఏంటంటే ఇవి అధిక బరువు ఉన్న నేలలు. వీటిల్లో ఏంటంటే నీరు అన్నది నిలువ పెట్టుకునే శక్తి ఉంటుంది. సో ఇవేంటంటే ముఖ్యంగా ఖరీఫ్లో మనకి ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఆ నీరు నల్ల భూముల్లోని ఇంకిపోతాయి. సో ఆ నల్ల భూములు ఏంటంటే నీటిని పట్టి ఉంచి వాటిల్ని మనకి రబీలో వేసుకోవడానికి అదే నీరుతోని మనం అపరాలు వేసుకోవచ్చు. ఎందుకంటే అపరాలకి నీరు అన్నది చాలా తక్కువ మోతాదులో అవసరమవుతుంది. అదర్ క్రాప్స్ చూసుకుంటే ఇతర పంటల కన్నా అపరాల కన్నా చాలా తక్కువ నీళ్ళు అవసరమవుతుంది. కాబట్టి మనకి ఒక 350 మిల్లీలీటర్ల నుంచి 400 మిల్లీలీటర్ నీళ్ళు మనకి రబీకి సరిపోతుంది అపరాలు వేసుకోవడానికి. సో ఈ నల్ల భూములు ఏంటంటే నీటిని నిలువ పెట్టుకునే శక్తి ఉండడం వల్ల ఈ నల్లరేగడి భూములు వేసుకోవచ్చండి. అయితే ఈ నల్లరేగడి భూముల్లో ఒక పాయింట్ ఏంటంటే అవి మురుగుని అంటే మురుగునీటిని బయటకు పంపించే స్వభావం ఉండదు. అంటే మనకేంటంటే ఒకవేళ ఎక్కువ నీరు పెట్టి మనకు వర్షం అకాల వర్షాలు ఏమైనా కురిసినప్పుడు ఆ నల్ల భూముల్లో నీళ్ళు అట్లనే ఉండిపోతుంది. సో అదేంటంటే ముంపుకు గురి అవుతాయి మొక్కలు అనేవి. ముంపుకు గురైపోయి మనకి దిగుబడులు తగ్గిపోతాయి, మొక్క పెరుగుదల తగ్గుతుంది. సో నల్లరేగడి భూముల్లో మనం మనకు అపరాలు వేసుకునేటంటే మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలంటే మురుగునీటిని బయటకి తోడడానికి మనకి కాలువలు అరేంజ్ కనుక చేసుకుంటే మధ్యలోని తర్వాత సైడ్లలో డ్రైనేజ్ వాటర్ మురుగునీరు పోవడానికి సౌకర్యం కనుక కల్పిస్తే నల్లర భూముల్లో మంచిగా సాగు చేసుకోవచ్చు. అదే మనం ఎర్ర భూములకి వస్తే ఏంటంటే ఎర్ర భూములు ఏంటంటే చాలా తేలికపాటి భూములు అని అంటాం. తేలికపాటి భూములను ఎందుకు అంటామంటే అవి లోతు తక్కువ ఉంటాయి, తర్వాత దానిలో లవణాలు కూడా తక్కువగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే కొంచెం వర్షం పడినా కూడా ఎర్ర భూములు అనేవి గట్టి పడిపోతాయి. అందుకని ఏంటంటే దానిలోంచి మనకి లభ్యమయ్యే లవణాలు కూడా తక్కువే ఉంటాయి. తర్వాత వర్షం పడినప్పుడు కొట్టుకుపోతాయి. అందుకని మనకి లోతు తక్కువ అండ్ ఎక్కువ రాళ్లతో కనిపిస్తాయి. సో ఇటువంటి భూముల్లో కనుక మనం అపరాలు వేసుకోవాలి అనుకుంటే వాటిల్లో మనకి చూసుకొని సాయిల్ టెస్టింగ్ చేసుకొని అంటే సాయిల్ గురించి ఎంత పొటాషియం కానీ
కానీ నైట్రోజన్ కానీ నత్రజన్ కానీ అవన్నీ చూసుకొని దానికి తగ్గట్టు ఆ భూమికి తగ్గట్టు మనం సిఫార్సుకి మందులు వేసుకొని తర్వాత అధిక కార్బన్ కంటెంట్ అంటే ఈ జీవ ఎరువులు అనేవి వేసుకుంటే ఏంటంటే మనకి ఎర్ర భూముల్ని కూడా మనం సాగులోకి అపరాల కోసం వాడుకోవచ్చు. ఈ ఎర్ర భూముల్లో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా అంతర్కృషి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవి కొంచెం నీళ్లు పడినా కూడా గట్టిగా అయిపోతాయి కాబట్టి అంతర్కృషి తరచుగా చేసుకుంటూ తేలికపాటి తడులు కనుక ఇచ్చుకుంటే ఎర్ర భూముల్లో కూడా మనం అపరాలను సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇసుక భూములు అంటారా, ఇసుక భూముల్లో ఏంటంటే బంక కంటెంట్ అంటే క్లే కంటెంట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అవి నీటిని నిల్వ పెట్టుకోలేవు. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే మనకి అపరాలు వేయగానే ఏ పంట వేసినా కూడా నీరు పెట్టినప్పుడు అది నీరు ఎక్కువసేపు భూమిలో ఉండదు, బయటకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే తరచుగా మనం నీళ్ళు అంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి ఇసుక భూమిలో మనం అపరాలు వేసుకోవాల్సి వచ్చినప్పుడు బెస్ట్ స్ప్రింక్లర్ అంటే తుంపర్లతో సేద్యం కనుక చేసుకుంటే ఏంటంటే నీరు మోతాదు తక్కువ ఉంటుంది, దానికి కావాల్సిన నీరు వరకే మనం అందించే వాళ్ళం అవుతాం. సో ప్లస్ దానిలో ఏంటంటే మనకు కావాల్సిన ఎరువులు కానీ జీవ ఈ ఆర్గానిక్ మెన్యూర్స్ కానీ యాడ్ చేసుకొని మనం ఇసుక భూముల్లో కూడా మనం సాగు చేసుకోవడానికి చూస్తాం. ఇప్పుడు రాయలసీమ లాంటి జిల్లాల్లో మనకు ఎక్కువగా అక్కడ వేరుశనగ వేస్తుంటారు ఖరీఫ్లో. ఇప్పుడు ఈ ఖరీఫ్ వేసిన తర్వాత అంటే వేరుశనగ పంట తీసిన తర్వాత ఇప్పుడు ఆ నెలల్లో ఇప్పుడు ఈ పంటలు వేయచ్చు అంటారు? ఖరీఫ్ పంటల తర్వాత మనకి రబీలో ఇవి వేసుకోవడానికి అనుకూలం అండి. ఆ నేలల స్వభావం బట్టి ఇప్పుడు మీకు ఎక్కువ రాయలసీమలో మనకి ఏంటంటే ఎర్ర భూములు ఉంటాయి, గట్టి భూములు ఉంటాయి, మనకి నీళ్లు సరిగా ఉండదు కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మనకి అంటే ఖరీఫ్ పంట తర్వాత మనం ఏవైతే నీరు మిగిలిన నీరు కానీ తర్వాత మిగిలిన ఎరువుల అవశేషాలు కానీ ఉంటాయి దాని మీద కూడా మనం ఇటువంటి పంటలను వేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే తేలికపాటి తళ్ళు మనకి స్తోమత ఉంటే ఒక రెండు మూడు తళ్ళు కనుక మనం ఇచ్చుకునే అవకాశం కనుక ఉంటే మాత్రం రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే నేలలు సరిగ్గా లేవో అటువంటి సమయాల్లో కూడా మనం రబీలో ఎపరాలను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. జై కిసాన్ నిపుణుల సలహా చూస్తున్న రైతులందరూ కూడా మరి రబీలో వేసేటటువంటి అపరాలు ఏదైతే ఉన్నాయో మినుములు పెసర్లు శనగలకు సంబంధించి మరి ఏ నెలలో పంటలు పండించాలి, ఈ అపరాలు వేయాల్సిన అవసరం ఉంటుంది, ఎలాంటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, యాజమాన్య పద్ధతుల విషయాలు ఏంటి, అదేవిధంగా పంట వేసిన తర్వాత పంట వేసే ముందు విత్తన శుద్ధి ఏంటి, అదేవిధంగా మరి విత్తనాలు ఎలా నాటాలి, అదేవిధంగా మరి విత్తనాలు నాటిన తర్వాత వాటి రక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలి అన్న విషయాలకు సంబంధించి ఈరోజు మన నిపుణుల సలహా కార్యక్రమంలో డాక్టర్ శివాని గారు ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ. సో మేడం శివాని గారు మనకు సలహాలు ఇస్తున్నారు. మీరు డాక్టర్ మేడంతో మీరు మాట్లాడుకుంటే డాక్టర్ శివాని గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయండి 8374-00-99 ఈ నెంబర్ కాల్ చేసి రబీలో వేసేటటువంటి ఈ అపరాలు ఏదైతే ఉన్నాయో మినుములు పెసర్లు శనగలు అక్కడక్కడ కందులు కూడా వేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి మరింత సమాచారం మీరు కావాలనుకున్నా మరి విత్తనాలకు సంబంధించి ఎక్కడ లభ్యమవుతాయి, ఏ ప్రదేశంలో లభ్యమవుతాయి, మరి వాటికి విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలనే విషయాలకు సంబంధించి, పంట దిగుబడికి సంబంధించి ఏ ప్రక్రియలు ఏ పద్ధతులు అనుసరిస్తే మరి అధిక దిగుబడులు సాధించవచ్చు అన్న విషయాలకు సంబంధించి కూడా డాక్టర్ శివాని గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మేడం ఇప్పుడు అపరాలు సాగు చేసే విషయంలో ఎలాంటి వాతావరణం ఉంటే బాగుంటుంది అంటారు? అపరాలు చాలా సెన్సిటివ్ అండి వాతావరణ పరిస్థితులకి, ఎందుకంటే అవి చాలా తక్కువ కాల పరిమితి ఉంటాయి. ఒక పెసలు కనుక చూసుకుంటే 65 నుంచి 70 రోజులు, అదే మినుములు కనుక చూసుకుంటే 75 నుంచి 80 రోజుల్లో అవి కాలాన్ని పూర్తి చేసుకుంటాయి. కందుల విషయానికి వస్తే మనకి ఒక 4 నెలల పాటు దీనికి ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ ఈ తక్కువ కాల పరిమితి స్వల్పకాలిక పంటల్లో మాత్రం వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుందండి రోల్. సో మనకేంటంటే ముఖ్యంగా వాతావరణంలో డే అంటే పగలు ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రతలు ఎట్లా అన్నది మనము చూసుకోవాలంటే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు పగలేమో 33 డిగ్రీల సెంటీగ్రేడ్ నైట్ ఏమో 18 డిగ్రీల సెంటీగ్రేడ్ ఈ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ మాత్రం మనకి అనుకూలం అండి. తర్వాత పగలకి ఉష్ణోగ్రతలకి రాత్రి ఉష్ణోగ్రతలకి ఉన్న మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువ ఉండకూడదు. అంటే పగలు బాగా ఎండలు కాసి రాత్రి బాగా చలి ఉంటే కూడా అట్లాంటి సమయంలో కూడా మనకి అపరాలకి దెబ్బతింటాయి, అనుకూలంగా ఉండదు. సో మనకి ఎక్కువ వ్యత్యాసం ఉండకూడదు. తర్వాత ఏంటంటే భూమిలో వాతావరణంలో మనకి హ్యూమిడిటీ అంటే నీటి తేమ కూడా మనకి చాలా అవసరం ఉంటుంది. అంటే అధిక తేమ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చీడపీడలు అనేవి ఎక్కువ సంభవిస్తాయి. అదే మనకి మధ్యస్థ తేమ కనుక ఉండి ఉంటే మాత్రం ఈ అనుకూలంగా ఈ వీటిల్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత ఈ వాతావరణంలో ముఖ్యంగా ఏంటంటే వర్షపాతం అనేది చాలా ఇంపార్టెంట్.
సో వర్షపాతం ఏంటంటే మనకి అప్రాల్ ఎట్లో రబీలో మనకి వర్షాలు చాలా తక్కువగా పడతాయి కాబట్టి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు తళ్ళు వర్షాల మధ్యలో ఒకటి రెండు వర్షాలు కనుక మనకి కురిస్తే మనకి అనుకూలమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు అండి. అలాగే మేడం, ఇప్పుడు ఈ పంటలు వేసే సమయంలో మరి విత్తనాల ఎంపిక ఎలా ఉండాలి? విత్తనాలు మనం ఎంపిక చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనం ముందు ఎటువంటి నేలలో మనం కల్టివేట్ చేస్తున్నాం అన్నది మనం చూసుకోవాలండి. ఎందుకంటే అన్ని భూములకి మనం విత్తనం ఒకటే ఉంటుంది, కానీ విత్తనం వేసేటప్పుడు పాటించాల్సిన యాజమాన్యం అనేది భూమి స్వభావం బట్టి తేడా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం నల్లరేగడి భూముల్లో వేస్తున్నామా లేకపోతే ఎర్ర భూముల్లో వేస్తున్నామా అన్నది చూసుకొని దాని ప్రకారంగా మనం చేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకేంటంటే విత్తనాలు చూసుకుంటే ఇప్పుడు నల్లరేగడి భూముల్లో మనకు ఒక సమస్య ఏంటంటే అప్రాల్లో కానీ వేరే ఏదైనా పంటలో ఎండు తెగులు అనేది చాలా ఎక్కువ ఉధృతిలో కనిపిస్తుంది. అంటే ఒకసారి మనం ఎండు తెగులు నోటీస్ చేస్తే అది నల్లరేగడి భూమి అయ్యుండి ఉంటే కనుక మళ్ళీ వచ్చే సీజన్ మళ్ళీ అదే భూమిలో కనుక అదే విత్తనం వేసుకుంటే ఈ ఎండు తెగులు అనేది ఉధృతి ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ భూములని మనం అవాయిడ్ చేస్తే మంచిది. లేదు మనం అదే నేలలో కనుక వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఎండు తెగులు వచ్చే శిలీంధ్రం ఏదైతే ఉంటుందో దానికి కంట్రోల్ మనం చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ నల్ల భూముల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో దానికి ఏంటంటే ట్రైకోడర్మా విరిడి అని ఇంకో శిలీంధ్రం పొడి ఉంటుంది. సో ఆ పొడి మనం నల్ల భూముల్లో వేసుకొని లైట్గా ఇరిగేషన్ పెట్టుకుంటే ఏంటంటే ఆ శిలీంధ్రం మొత్తం స్ప్రెడ్ అయ్యి భూమిలో ఈ ఎండు తెగుల్ని కాజ్ చేసే ఆర్గానిజంని తనకు తెగుల్ని అది అన్కంట్రోల్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి నల్ల భూమిలో ఎటువంటి సీడ్ అన్నా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మనం మేనేజ్మెంట్ ఇట్లా యాజమాన్యం ఇట్లా చేసుకోవాలి. అదే మీరు ఎర్ర భూముల్లో వేసుకుంటే ఏంటంటే మనకి ఎండు తెగుల ప్రాబ్లం అంత ఉండదు కాబట్టి ఎటువంటి విత్తనం అన్నా మనం వేసుకోవచ్చు అండి. ఓకే. అలాగే మేడం, ఇప్పుడు ఈ పంటలు సాగు చేసే క్రమంలో విత్తనాలు ఎలాంటి ఎలాంటి రకాలు? సో మనకి రకాలు వచ్చి చూస్తే మనకి ముఖ్యంగా అప్రాల్లో మనకి రెండు ఇంపార్టెంట్ చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ చెప్పుకోవచ్చు. మీకు ఆల్రెడీ ముందే చెప్పా ఎండు తెగులు అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే పచ్చ తెగులు, అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ అని అంటారు. సో ఇవేంటంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ మనకి రబీలో ఉంటాయి కాబట్టి అవి వాటిని తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవాలండి. మనకి పెసల్లో చూసుకుంటే MGG 347, MGG 348, తర్వాత MGG 351, తర్వాత వరంగల్ నుంచి రిలీజ్ అయిన WGG 37, WGG 42, ఇవి పెసల్లో మనకేంటంటే ఎండు తెగుల్ని కానీ తర్వాత పల్లాకు తెగుల్ని కానీ తట్టుకునే రకాలు. అదే మనం మినుము సాగు చేయాలి అని అనుకుంటే మినుములో మనకి పల్లాకు తెగుల్ని తట్టుకోవడానికి PU 31 అనేది ఒక మంచి రకం అండి. తర్వాత ఇంకా LBG లామ్ నుంచి రిలీజ్ విడుదలైన LBG 752, 787, తర్వాత తిరుపతి నుంచి రిలీజ్ అయిన TBG 104, తర్వాత ఘంటసాల రకం 101, ఇవేంటంటే మనకి మినుములో ఈ పల్లాకు తెగుల్ని కానీ ఎండు తెగుల్ని తట్టుకోవడానికి అనుకూలమైన రకాలు. సో వీటిని మనం రబీలో ఈ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం వేసుకోవచ్చండి. అలాగే మీరు ఇప్పుడు ఎకరాకు ఎంత విత్తనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఎకరాకు విత్తనం విత్తుకోవడం అంటే అది సీజన్ బట్టి తేడా ఉంటుంది. రబీ విషయానికి వస్తే ఏంటంటే మనకి ఎక్కువ మోతాదులో సీడ్ అవసరం అవుతుంది. ఎందుకంటే మనకి వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి మొక్క పెరుగుదల కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మొక్కల సాంద్రత తర్వాత దిగుబడి మనకి రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులో విత్తనం వాడాల్సి ఉంటుంది. ఎకరాకి 8 నుంచి 10 కిలోల విత్తనం మనకి మినుములో కానీ పెసల్లో కానీ అవసరం అవుతుంది. అదే శనగల్లోకి వస్తే 10 నుంచి 12 కిలోల ఎకరాకు సరిపోతుందండి. అలాగే ఇప్పుడు విత్తనాలు విత్తుకునే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా మేడం? విత్తన శుద్ధి చాలా అవసరం అండి. ఏ పంట అన్నా వేసుకోండి మీరు విత్తన శుద్ధి ఫస్ట్ చేస్తే ఏంటంటే విత్తనం మొలకెత్తేటప్పుడు దానితో పాటు వచ్చిన శిలీంధ్రపు తెగుళ్ళు కానీ లేకపోతే పురుగులు కానీ ఆ విత్తన శుద్ధి కెమికల్ ద్వారా చాలా వరకు మనకు కంట్రోల్ని ఇస్తాయి. అంటే విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే మనం ఇమీడియట్గా మనం వేసిన తర్వాత ఎటువంటి యాజమాన్యం చేయకపోయినా కూడా విత్తనానికి చుట్టూ మనకు పొరలాగా అది మందు ఉంటుంది కాబట్టి మనకి ఒక 15 నుంచి పెసలు కానీ మిరుమల్లో కానీ చూసుకుంటే ఒక 15 నుంచి 20 రోజుల వరకు మనకి విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటంటే భూమిలోంచి శిలీంధ్రాలు రసం పీల్చే పురుగుల వరకు మనకి కంట్రోల్ చేసుకోవడానికి అంటే మనకి వాటి వంట దిగ బెడద ఉండదండి. సో విత్తన శుద్ధికి ఏంటంటే మనము వేరే చాలా కెమికల్స్ వాడతాము. ఇప్పుడు ఏంటంటే తెగుళ్ళ నుంచి మనకి విత్తనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తెగుళ్ళ మందు కలుపుకుంటాం. అంటే మాకు 1 కేజీ విత్తనానికి ఏంటంటే 3 గ్రాముల కార్బండిజం కానీ లేకపోతే 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ కానీ 1 కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటాం. అదే మనకి రసం పీల్చే పురుగులు, ఇప్పుడు రబీ సమస్యలో ఏంటంటే రబీలో మనకి పొడి వాతావరణం ఉండడం వలన గాలిలో తేమ కూడా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి. సో రసం పీల్చే పురుగుల్ని మనం
కంట్రోల్ చేసుకోవాలంటే పురుగు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దానికి ఇమిడాక్లోప్రిడ్ అని ఒక మందు 5 గ్రాములు, లేదంటే థయోమిథాక్సామ్ అనేది ఒక 30 గ్రాములు, 1 లీటర్ 1 కేజీ విత్తనానికి కలిపి అది మనం పట్టించి నీడలో ఆరపెట్టి తర్వాత విత్తుకుంటే ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల నుంచి కూడా మనకి 15 నుంచి 20 రోజుల వరకు కాపాడుకోవచ్చు. అంటే విత్తన శుద్ధి చేసుకోవడంలో మొలకెత్తి దశలో ఆశించేటటువంటిని కూడా మనం నిరోధించవచ్చు, మొదటి దశలో నిరోధించవచ్చు. మొదటి దశలో ఒకవేళ కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కొంత పంట నష్టం జరిగే అవకాశం ఉంది, చాలా అవకాశం. ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది మేడం? అంటే ఇప్పుడు మనం విత్తన శుద్ధి చేయలేదనుకోండి, మనం విత్తనం మొలకెత్తుతుంది, మొలకెత్తినతో పాటు దానికి మనం ఆల్రెడీ మనం పాత క్రాప్ తాలూక అవశేషాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ప్రీవియస్ మనం వేసిన క్రాప్ తాలూక దాని చీడపీడల తాలూక గుడ్లు కానీ లేకపోతే లార్వాలు కొన్ని అట్లా ఉండిపోతాయి అన్నమాట, అవి సజీవంగానే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం విత్తనం వేసి మనం నీరు పెడతామో ఈ గింజతో పాటు అవి కూడా జీవంకి వచ్చి అవి కూడా మొలకెత్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ విత్తనం చుట్టూ ఉన్న పొర ఉండదు కాబట్టి అవి విత్తనాన్ని భూమిలోనే దాన్ని డ్యామేజ్ అనేది మొదలు పెడతాయి. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి గింజ సరిగ్గా మొలక రాదు, మొలక వచ్చినా కూడా అది ఎండు తెగులు లాంటివి ఏంటంటే గింజతో పాటు అంటే సీడ్ బార్న్ అంటాం, అంటే గింజతో పాటు అవి మొక్కలోకి ఎంటర్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మొక్క ప్రారంభ దశలోనే అంటే రెండాకుల దశలోనే 1 వారం 10 రోజుల దశలోనే మీకు ఎండు తెగులు అనేది కనిపించేస్తుంది, అంటే మొక్కలు ఎండిపోతాయి చచ్చిపోతాయి. సో అలాంటప్పుడు నష్టం 80% వరకు మనకు విత్తన శుద్ధి కనుక చేయకపోతే 80% డ్యామేజ్ మనకి సీడ్లింగ్ స్టేజ్ అంటే 10 రోజుల్లోనే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. తర్వాత ఈ రసం పీల్చే పురుగులు కూడా లేత ఆకులు ఉంటాయి, మనకి పల్చగుంటాయి ఆకులు, 2 ఆకుల దశలో చాలా అంటే టెండర్లుగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి పురుగులు కూడా ఈజీగా వాటిని అటాక్ చేసి ఒకసారి కనుక 2 ఆకుల్ని తిన్నాయి అంటే మరి మొక్క చచ్చిపోయినట్టే, తర్వాత ఇంకా ఆకులు రావు. సో మనకేంటంటే విత్తన శుద్ధి చేయకపోతే మాత్రం మొక్కతో పాటు ఇవి కూడా పైకి వచ్చి మొక్క ఎదగక ముందే మొక్కని మొత్తం నాశనం చేసేస్తాయి. మేడం, ఇప్పుడు మనం చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకు ఎకరాలు పండించే రైతుల్లో ఈ విత్తన శుద్ధికి సంబంధించి చైతన్యం వచ్చిందంటారా? చాలా వరకు రైతులు ఎడ్యుకేట్ అయినారండి, మనం వాళ్ళకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా లేకపోతే మనం రైతు పొలాల్లో శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా మా ఆఫీస్లో విత్తనం అమ్ముతాం, రైతులకి సేల్ చేస్తాం, మంచి సీడ్ ప్రొడ్యూస్ క్వాలిటీ సీడ్, బ్రీడర్ సీడ్ అంటాము, అది ప్రొడ్యూస్ చేసినప్పుడు రైతులకు అమ్ముతాం. వాళ్ళు అడుగుతారు, మేడం ఇది విత్తన శుద్ధి చేసిందా లేకపోతే మేము చేసుకోవాలా అని. జనరల్గా మేమంటే చేయము, కొంత క్వాంటిటీ అంటే చేస్తాం, మా దగ్గర క్వింటాల్స్ టన్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత మేము చేయలేము. సో వాళ్ళు వచ్చి అడుగుతారు మమ్మల్ని, విత్తన శుద్ధి చేయకపోతే ఎట్లా చేయాలండి, చేస్తే మేము వాడాలన్నది వాళ్ళు అడుగుతారు, మేము సలహా ఇస్తాం, దాని ప్రకారంగా వాళ్ళు చేస్తారు. సో రైతులు చాలా వరకు ఇట్లాంటి ప్రోగ్రామ్ ద్వారా చైతన్యం అయ్యి చాలా వరకు మనకన్నా తెలివిగానే ఉన్నారు రైతులు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే 80% వరకు పంట నష్టపోయే అవకాశం ఈ మొదటి స్టేజ్ లోనే మనం కంట్రోల్ మొలకెత్తే దశలోనే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతన్నలు అవగాహన పెంచుకున్నారు, చైతన్యం కలిగి ఉన్నారు. ఇప్పుడు విత్తన శుద్ధి చేసిన తర్వాతనే విత్తనాలు వాడుతున్నారు. అలాగే మీరు ఇప్పుడు ఈ అపరాల విషయానికి వస్తే మినుములు పెసర్లు విత్తుకునే దశలో ఎంతెంత దూరంలో విత్తుకోవాలి, ఏ విధంగా విత్తుకోవాలి? మనకి ఇప్పుడు రబీ కాలానికి వస్తే మీకు విత్తనం మోతాదు ఎక్కువ అని చెప్పాను కదా, అట్లే మనం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలండి. అంటే సాలకి సాలల్లో వేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వెద జల్లేటప్పుడు అంటే మామూలుగా ఇట్లా వెద జల్లితే ఏంటంటే గింజలు ఎక్కడెక్కడ అంటే పడతాయి కాబట్టి మనకి అంతర్కృషి చేయటం కానీ లేకపోతే తళ్ళు పెట్టడం కానీ మనం మధ్యలో ఏమైనా చేయడానికి అనుకూలంగా ఉండదు. అందుకని ఏంటంటే మనం వరుసల్లో కానీ వేసుకుంటే మనకి అంతర్కృషి చేయడానికి నీటి అంటే నీటి వినియోగం కూడా కంట్రోల్ ఉంటుంది. సో అట్లా వేసుకుంటే మనకి చాలా మంచిది. తర్వాత ఈ మీరు డిస్టెన్స్ ఏంటంటే వరుసకి మధ్య 30 సెంటీమీటర్ల డిస్టెన్స్, తర్వాత మొక్కకి 10 సెంటీమీటర్ల డిస్టెన్స్లో మనం వేసుకుంటే ఏంటంటే కరెక్ట్ మోతాదులో సీడ్ మనకి అంత సాంద్రత కలిగి ఉంటాయండి. అలాగే మేడం, ఇప్పుడు ఈ పంటలు వేసేటటువంటి క్రమంలో మనం ముందుగా విత్తన శుద్ధి చేసుకుంటారు, ఆ తర్వాత విత్తనాలను వేసిన తర్వాత మీరు చెప్పిన ప్రకారం మెజర్మెంట్స్ ఏదైతే వేసుకున్న తర్వాత మొదటి దశలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి? మొదటి దశ అంటే మనకి ఇప్పుడు మన పెసలు కానీ మినుములు కానీ తీసుకుంటే 70 రోజులు దాని కాలపరిమితి అని అనుకోండి. సో మొదటి దశ అంటే 1 నెల రోజులు, 25 రోజులు, అది ఒక ఒక అంటే శాకీయ ఉత్పత్తి ఉన్న దశ అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇవి ముఖ్యంగా ఏంటంటే ఆరుతడి పంటలు. ఇవి ఆరుతడి పంటలు అంటే ఏంటంటే మనకి
తేలికపాటి ఇరిగేషన్ ఇస్తే సరిపోతుంది. తర్వాత వర్షాధారపు మీద, అంటే వర్షము వస్తేనే లేకపోతే ఇరిగేషన్ ఇచ్చుకోవాల్సి. సో మనం వేసేటప్పుడు ఏంటంటే భూమిలో తగిన తేమ ఉండేటట్టు చూసుకోవాలి. భూమిలో తగిన తేమ ఉండాలంటే ఒక తేలికపాటి ఇరిగేషన్ ఇస్తే మనకు సరిపోతుంది. తర్వాత 15 రోజులు 20 రోజులు అప్పుడు మన భూమి యొక్క లక్షణాలను బట్టి ఇంకొక తడి ఇచ్చుకుంటే ఏంటంటే మనకి మొక్క పెరుగుదల అనేది బాగుంటుంది. ఎక్కువ ఇంకిపోతుంటాయి. తర్వాత ఈ ఇనిషియల్ స్టేజెస్లో మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ మొక్క చచ్చిపోతుంది. సో అలాంటప్పుడు ఒక లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ మనం ఇచ్చుకుంటే ఏంటంటే అది కొంత బతకడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఈ కలుపు కూడా మనకి సమర్థవంతంగా, అంటే ఓకే సో మనకి ఇది అండి, మనకి ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎర్సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు కదా. తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే అపరాల్లో రైజోబియం అన్న బ్యాక్టీరియా ఉంటుంది, దాంతో కూడా మనం సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే విత్తన శుద్ధి, అంటే 200 గ్రాములు ఒక ఎకరాకు సరిపడే సీడ్కి మనం కలిపి మనం వేసుకుంటే ఏంటంటే ఇది కూడా మనకి ఆకాశం, అంటే వాతావరణంలో ఉన్న నత్రజని స్థిరీకరించి మొక్కకి అందజేస్తుంది. సో మనకి ఇనీషియల్గా మనం తక్కువ అంటే పొటాషియం కానీ నైట్రోజన్ కానీ తక్కువ ఉన్నా కూడా మొక్క బతకడానికి దానికి కావాల్సిన ఆహారం అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, అంటే ఎరువుల యాజమాన్యానికి సంబంధించి ఇప్పుడు పక్కాగా రైతులందరికీ అవగాహన ఉందంటారు. ఇప్పుడు అపరాల విషయంలో అవునండి, ఇప్పుడు అపరాల విషయంలో ఏంటంటే మనకి రైతులు జనరల్గా ఎక్కువ వేస్తున్నారనే చెప్పొచ్చు. ఇప్పుడు మీకు రైజోబియం బ్యాక్టీరియా గురించి నేను చెప్పాను. రైజోబియం ఏంటంటే వాతావరణంలో నత్రజని స్థిరీకరించి మొక్కకు అందజేస్తుంది. అంటే దానికి మనం అదనపుగా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. భూమిలో కొంత నత్రజని ఉంటుంది, తర్వాత వాతావరణం నుంచి వస్తుంది. సో మనకి ఒక 8 కిలోల నత్రజని మాత్రమే సరిపోతుంది ఎకరానికి. అంటే 8 కిలోల నత్రజని అంటే మాకు 15-16 కిలోలు 17 కిలోలు యూరియా సరిపోతుంది. రైతులు ఏంటంటే ఒక బస్తా కానీ 1/2 బస్తా యూరియా అట్లా వేస్తూ ఉంటారు. సో అది అవసరం లేదు, అంటే మొక్కకి అవసరం ఉండదు. దానికి దాని స్వభావమే అంత, నత్రజని తక్కువ మనం ఇస్తే దానికి సరిపోతుంది. తర్వాత భాస్వరం విషయంకి వస్తే ఒక 20 కిలోల భాస్వరం సరిపోతుంది. అంటే మీకు డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అట్లాంటి బ్యాగ్స్ కనుక చూసుకుంటే ఒక్కొక్క 2 బస్తాలు ఎకరాకి సరిపోతుంది. ఇది మనకి సరిపడే విత్తన అదే మోతాదండి, ఫర్టిలైజర్ మోతాదు. రైతులు మా దృష్టిలో ఏంటంటే ఎక్కువనే వాడుతున్నారని చెప్తున్నారు. అవసరం వాడితేనే మంచిది, సరైన నేల. ఇంకోటి ఏంటంటే మనం భాస్వరం కనుక ఎక్కువ వాడితే అది భూమిలో స్థిరీకరణ అయిపోయి తర్వాత వచ్చే పంటలకు కూడా అది అవైలబుల్ లభ్యమయ్యే పరిస్థితిలో ఉండదు. అలాంటప్పుడు రైతుకు అదనపు ఖర్చే ఉంటుంది, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఇప్పుడు జనరల్గా మేడం, ఇప్పుడు ఇప్పుడు 3 రకాల నేలలు చెప్పారు మనకు. ఇప్పుడు అవరాల విషయంలో నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు చెప్పారు. సో వీటికి సంబంధించి మోతాదంతా ఒకే రకంగా ఉంటుందా, లేకపోతే ఎరువులు వేసే విషయంలో? ఎరువులు మనకి కొంచెం వ్యత్యాసం ఉంటుందండి. ఇప్పుడు నల్ల భూములు అనుకుంటే మాత్రం నల్ల భూముల్లో కొంచెం లవణాలు కానీ తర్వాత ఈ ఎరువుల అవశేషాలు కానీ ఎక్కువ పట్టి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి సిఫార్సు వరకు మించిన ఎరువులు వేస్తే సరిపోతుంది. అదే ఎర్ర భూములు అనుకోండి, మనకి ఎక్కువ నీటితో పాటు ఈ లవణాలు కూడా లూజ్గా ఉంటాయి సాయిల్ కాబట్టి. లవణాలు కానీ పొటాషియం కానీ నైట్రోజన్ ఇవి ఎక్కువ ఉంటే వాటర్లో ఎక్కువ కరిగిపోయి బయటకు వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక మోతాదు, అంటే అదే మోతాదుని ఇంకొక కొంచెం వేసి ఎక్కువ పడినా కూడా దానికి మొక్కకి నష్టం ఉండదు. అదే మన ఇసుక నేలలు అనుకోండి, ఇసుక నేలల్లో ఏంటంటే మనం వేసినా కూడా అది నిలుపుకునే శక్తి ఉండదు కాబట్టి దఫాలుగా మనం వేసుకుంటే మనకి సరిపోతుంది. అదే మోతాదు ఎరువుని నల్ల భూముల్లో ఒకసారి వేసుకోవచ్చు, ఎర్ర భూముల్లో ఒక 2 సార్లు ఒక 4 రోజుల తర్వాత ఇంకొకసారి వేసుకోవచ్చు. కానీ ఇసుక నేలల్లో ఏంటంటే దఫాలుగా వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఎన్నిసార్లు వాడాల్సి ఉంటుంది మేడం ఇసుక నేలకు సంబంధించి? ఇసుక నేల మనం ఎప్పుడైతే తడి పెడతామో అప్పుడు మనం దాంతోపాటు నత్రజని కానీ భాస్వరం అంటే మనం ముందే వేసుకోవాలి. మా తర్వాత వేసిన తర్వాత దానికి ఉపయోగం ఉండదు. సో మనం ఎప్పుడైతే నేల తయారు చేస్తామో, నేల తయారీ అప్పుడు మనం దున్నుతాము, తర్వాత గొర్రుతో వేసేటప్పుడు భాస్వరం కూడా మొత్తం ఒకటేసారి వేసేయాలి. అదే నత్రజని అనుకోండి, మీరు ఇప్పుడు 15 కిలోలు 16 కిలోలు యూరియా అనుకోండి, ఒక 10 కిలోలు భూమిలో అంటే విత్తనం వేసేటప్పుడు వేస్తారు, తర్వాత ఒక 15 రోజులు 20 రోజులకు ఇంకో తడి పెట్టినప్పుడు ఇంకొక 10 కిలోలు వేసుకుంటారు. సో అట్లా ఒక 2 దశల్లో వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి మొక్క పూత దశకు వచ్చేసినప్పుడు ఇంకా మనకు అంత అంటే ఎరువులు అంత అవసరం ఉండవు, నీరు మనం పెట్టుకుంటే సరిపోతుంది. మేడం, ఇప్పుడు పంటలు వేసిన తర్వాత, అవరాల పంటలు వేసిన తర్వాత ఈ కలుపులకు బెడద కూడా ఉంటుంది, కలుపు మొక్కలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ కలుపు నివారణకు ఎట్లాంటి పద్ధతులు అవలంబించాలి, వీటి నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది?
ఇవి అప్రాల్ ముఖ్యంగా మనం ఆరుతడి పంటలుగా వేస్తామంటే ఎక్కువ నీరు ఉండదు. నీరు లేదు అన్నప్పుడు కంపల్సరీ మనకి కలుపు అన్నది సమస్యగానే ఉంటుంది. సో కలుపు నివారణ కోసం ఏంటంటే, కలుపు నివారణ కోసం మనం ముఖ్యంగా ఈ రెండు రకాలుగా మనం కలుపు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే, విత్తనం వేసుకున్న అదే రోజు కానీ మరుసటి రోజు కానీ విత్తనంతో పాటు మొలకెత్తే కలుపులను నివారణ చేసుకోవాలి. తర్వాత 20-25 రోజులు ఎప్పుడైతే మొక్క పెరుగుతుందో దాంతోపాటు ఒకవేళ ఏమైనా కలుపు మందు వస్తే ఆ దశలో కూడా మనం నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మొక్క వేసుకునేటప్పుడు అదే రోజు కానీ మరుసటి రోజు కానీ మనము పెండి మితాలిన్ అనే ఒక కలుపు మందు 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి భూమిలోని సమానంగా మనం పిచికారీ చేస్తే ఏంటంటే, గింజలు కానీ ఏవైనా కలుపు తాలూకు అవశేషాలు కానీ కలుపు గింజలు కనుక ఉంటే అది కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఏంటంటే, ఒక 20-25 రోజుల తర్వాత ఏంటంటే మనము ఒకసారి అంతర్కృషి చేయాలన్నమాట. గొర్రుతో మనం అంతర్కృషి చేసినట్లయితే మనకి ఏమైనా కలుపు మొక్కలు కానీ మధ్యలో వచ్చేవన్నీ మనము భూమిలో కలయిదున్నితే దాని వలన కూడా మనకి కొంతవరకు కలుపు నివారించుకోవచ్చు. తర్వాత మనకి 20-25 రోజుల తర్వాత మనకి ఇంకా కలుపు మనకు అవసరం వాడాల్సిన అవసరం వస్తే మనకి గడ్డి జాతి కలుపు, తర్వాత వెడల్పాకు కలుపు అనేవి రెండు రకాల కలుపులు ఉంటాయి. సో గడ్డి జాతి కలుపు కోసం ఏంటంటే, క్విజిలాఫా పితాయిల్ అన్నది 400 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల వాటర్లో కలిపి ఎకరాకు సరిపడే మందు ద్రావణం స్ప్రే చేసుకుంటే మనకు గడ్డి జాతి మొక్కలు కంట్రోల్ అవుతాయి. అదే వెడల్పాపు మొక్కలు కలుపు కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే, ఇమాజిత పైర్ అన్న మందు ఒక 200 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ల నీళ్ళల్లో కలిపి స్ప్రే చేసుకుంటే అంటే వెడల్పాకు మొక్కలు కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెసర్లు మినుములు పంటల విషయంలో ఎటువంటి పురుగులు పెడదు మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది? పెసర్లు మినుములు ముఖ్యంగా ఈ రబీ సీజన్లో చూసుకుంటే ఏంటంటే, రసం పీల్చే పురుగులు అన్నది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రసం వాతావరణం పొడిగా ఉంటుంది, వర్షాలు ఉండవు కాబట్టి ఈ డ్రై వెదర్లో ఏంటంటే రసం పీల్చే పురుగుల్లో పేనుబంక కానీ లేకపోతే తెల్లదోమ కానీ లేకపోతే తామర పురుగు, మూడు రకాల పురుగులు అనేవి ఎక్కువ మనకి కనిపిస్తాయండి. తర్వాత మనకి మొక్క పెరిగే కొద్దీ ఎప్పుడైతే దానికి పూత కాత సమయంలో మారుక మచ్చల పురుగు అంటే అది మచ్చల పురుగు అని ఒకటి ఉంటుంది, అది బాగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా లద్దె పురుగు స్పోడాప్టరా అని అంటాము, ఆ లద్దె పురుగు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మనకి రబీలో ఇవి మనకి ముఖ్యంగా పురుగులు అనేవి కనిపిస్తాయి. ఈ చిత్త పురుగుల నివారణకు మరి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది మేడం? ఈ రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా చెప్పాను కదండి చిత్త పురుగులు అనేవి. ఈ చిత్త పురుగులు ఏంటంటే మనకి రెండాకుల దశలోనే కనిపిస్తాయి. అంటే మనకి ఎప్పుడైతే మొక్క బయటకు వస్తుందో 8-10 రోజులప్పుడు ఓన్లీ రెండాకుల దశనే ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ చిత్త పురుగులు అనేవి మొక్కను ఆశిస్తాయి. అవేంటంటే రెండాకులని తినేసి అంటే ఆకు మీద చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తాయి, రౌండ్ రౌండ్ రంధ్రాలు కనిపిస్తాయి. అది చూస్తే మనం చిత్త పురుగు ఆశించిందని చెప్పుకోవచ్చు. సో అది మనకి పెద్ద డ్యామేజ్ చేయదు, కానీ ఒకవేళ మనం కంట్రోల్ చేయలేకపోతే మాత్రం 80% వదిలేస్తే ఆ రెండాకు స్టేజ్లో కూడా చిత్త పురుగు ఎక్కువ ఉధృతి చెంది 80% వరకు కూడా మనకు పైరుకు నష్టం కలిగిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మోనోక్రోటోఫాస్ ఒక 1.6-1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేకపోతే క్లోరోపైరిఫాస్ కానీ లేకపోతే ఎసిఫెట్ కానీ, ఎసిఫెట్ అయితే 1 గ్రామ్ సరిపోతుంది, అదే క్లోరోపైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకుంటే ఈ చిత్త పురుగులను మాత్రం మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ మినుములు పెసర్ల పంటకు సంబంధించి తామర పురుగులు కూడా ఆశిస్తాయని చెప్పేస్తున్నారు, వీటి నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది? తామర పురుగులు మనకి ఎండు అంటే డ్రై వెదర్ ఉన్నప్పుడు, ఎండ బయట పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ తామర పురుగులు ఏంటంటే ఆ చిన్న చిన్న పురుగులు, లైట్ యెల్లో కలర్ పురుగులు ఉంటాయి, గోధుమ రంగు పురుగులు, ఇవి ఏంటంటే ఆకు తాలూకు కింద భాగంలో కనిపిస్తాయి. మనం ఆకుని ఇట్లా తిరిగి చూస్తే చిన్న చిన్న తామర పురుగు రెక్కలతో కనిపిస్తుంది. అదేంటంటే మొత్తం ఆకు నుంచి కింద నుంచి దాని రసాన్ని పీల్చేసుకొని దానివల్ల ఏంటంటే మొక్కకు అందుబాటులో ఉన్న దానికి పోషకాలన్నీ అందకుండా అది మొక్క గిడసబారిపోతుంది అనమాట. సో తామర పురుగు ద్వారా ఏంటంటే మొక్కలు పొట్టిగా గిడసబారిపోయి తర్వాత ఆకులు కూడా ముడుచుకుపోతాయి. అంటే ఆకులు ఇట్లా పై భాగంలో ముడుచుకుపోయినట్టు కనిపిస్తుంది, ఆకు ముడత అంటాం. ఈ తామర పురుగుల ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ ఆకు ముడత వైరస్, ఈ వైరస్ ఏంటంటే తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తామర పురుగులు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ వైరస్ని కూడా వాటిలతో పాటు పీల్చుకొని అది వేరే అట్లా దాన్ని వ్యాప్తి చెందుతుంది. సో దీనివల్ల మనకి చాలా నష్టం కలుగుతుందండి. సకాలంలో మనం నివారణ చేయకపోతే మొక్కలు పొట్టిగా ఉండి ఆకులన్నీ ముడుచుకుపోతాయి. సో దానికి కూడా మనకి ఏంటంటే ఎసిఫేట్ 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేకపోతే ఎస్టామిప్రిడ్ అన్నది 1 మిల్లీలీటర్లు, లేకపోతే ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకొని 10 రోజుల ఇంటర్వెల్లో మందు మార్చి వేరే మందు కనుక స్ప్రే చేసుకుంటే, ఇప్పుడు 2-3 మందులు చెప్పాను,
ఒకసారి ఒక మందు కొడతారు, తర్వాత అది కంట్రోల్ కాకపోతే ఏంటంటే వారం 10 రోజుల తర్వాత వేరే మందు మనం మందు మార్చి కొడితే ఏంటంటే అది చాలా వరకు మనం ఈ రసం పీల్చే పురుగులు మెయిన్గా అయితే తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీరు తెల్లదోమ కూడా ఆశిస్తుంది, సో వీటి నివారణకి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది? ఈ తెల్లదోమ అన్నది చాలా భయంకరమైన రబీలో మనకి ఇంపార్టెంట్ పెస్ట్ అండి. ఈ తెల్లదోమ వలన ఏంటంటే మనకి ఎల్లో మొజాయిక్ వైరస్, అదే పల్లాకు తెగులు అనేది స్ప్రెడ్ చేస్తుంది వెక్టర్. ఇది పల్లాకు తెగుల్ని స్ప్రెడ్ చేయడానికి తెల్లదోమే కారణం. సో ఈ తెల్లదోమ కూడా ఏంటంటే మొక్కల నుంచి రసం పీల్చి మనకి మొక్కలు గ్రోత్ లేకుండా ఇది చేసేస్తుంది. సో తెల్లదోమ కంట్రోల్ చేయాలంటే మనకి ముఖ్యంగా పైన చెప్పిన ఇంతకుముందు చెప్పిన కెమికల్స్ని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రైతులు నీమ్ స్ప్రే కానీ నీమ్ ఆయిల్ వాడకం చాలా తక్కువ చేస్తున్నారు. సో నీమ్ ఆయిల్ వాడకం కనుక మనం చేసుకుంటే ఏంటంటే ఎటువంటి పురుగైనా కానీ, పురుగున్నా లేకపోయినా మనకు నీమ్ ఆయిల్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిగి నీమ్ ఆయిల్ కనుక స్ప్రే చేసుకుంటే ఈవెన్ పురుగు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. సో తెల్లదోమ వచ్చినా రాకున్నా రైతు సోదరులు ఒకవేళ ఈ నీమ్ ఆయిల్ కనుక వాడుకుంటే దానివల్ల మనకి ఎటువంటి నష్టం ఉండదు. ఇప్పుడు పురుగు మందు స్ప్రే చేస్తే మనకి నష్టం ఉంటుంది కానీ, అంటే ఏమి వాతావరణ కాలుష్యం కానీ అంటే పురుగు రాకపోతే, కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే అటువంటి ప్రాబ్లం ఏది ఉండదు. ప్లస్ అది మొక్కకి పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. సో నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే తెల్లదోమ రాకుండా మనం కొన్ని రోజులు కాపాడుకోవచ్చు. ఈవెన్ తెల్లదోమ వచ్చిన తర్వాత కూడా మనం ఏంటంటే మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే ఈ పైపు ఇంతకుముందు చెప్పిన ఎస్టామిప్రిడ్ కానీ, ఫిప్రోనిల్ కానీ, తర్వాత థయామిథాక్సమ్ కానీ ఈ మందులను స్ప్రే చేసుకుంటే తెల్లదోమను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ తెల్లదోమ వలన వచ్చే పల్లాకు తెగులను కూడా మనం నివారించుకోగలుగుతాం, ఎందుకంటే వైరస్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి దాని తాలూకా వెక్టర్ ఏదైతే దోమ ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ తెల్లదోమ ఇంకొకటి ఏంటంటే ఈ దోమలు పసుపు పచ్చ కార్డుకి పసుపు రంగుకి ఆకర్షింపబడతాయండి. సో రైతు సోదరులు ఏంటంటే ఒక ఎకరాకి జిగురు పూసిన పసుపు కార్డులు కనుక అట్టముక్కలకి పసుపు రంగు రాసేసి జిగురు పూసేసి ఒక ఎకరాకి 40 కార్డులు అట్టలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెడితే ఈ తెల్లదోమ అన్నది దానికి అట్రాక్ట్ అయ్యి ఆ జిగురుకు అతుక్కుపోతుంది. దానివల్ల కూడా మనం చాలా వరకు ఈ తెల్లదోమని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మన పొగాకు లద్దె పురుగు కూడా ఆశిస్తూ ఉంటుంది, దీనివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, వీటి నివారణకు ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం? పొగాకు లద్దె పురుగు కూడా చాలా డేంజరస్ పురుగు అండి. ఇది అంటే ఏ పంట అయినా కానీ ఇది ఆశిస్తుంది. ఇంకా అపరాల విషయానికి వస్తే కూడా చాలా ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మనకేంటంటే ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు తాలూకా ఇది సైకాలజీ మనం తెలుసుకోవాలి. ఆ ఆడపురుగు ఏంటంటే గుబురు గుబురుగా మనకి గుడ్లు పెడుతుంది, అంటే సముదాయాల్లో గుడ్లు పెడుతుంది. అదేంటంటే ఆకులు వెనక భాగాన గుడ్లు పెడుతుంది. సో దానివల్ల ఏంటంటే చిన్న లార్వాలన్నీ బయటకు వచ్చి ఫస్ట్ అవి లేతగా ఉన్న ఆకుల మీద గుడ్లు పెట్టడం వల్ల ఏంటంటే ఆ పచ్చ ఆకు పచ్చదనాన్ని అంతటినీ తీరేసి ఆకులన్నీ జల్లెలా కనిపిస్తాయి అన్నమాట. అంటే గ్రీన్ పార్ట్ అంతా తినేసేయడం వలన జల్లెళ్ళలాగా వలలాగా కనిపిస్తాయి. అదే ఈ లార్వాలు కొంచెం పెద్దగా అయితే మాత్రం గ్రీన్ ఆకుపచ్చ పదార్థాన్ని మొత్తానికే తినేసి ఓన్లీ ఈ నెల వరకే కనిపిస్తాయి. ఇంకా మనం అశ్రద్ధ చేసి ఏమైనా కంట్రోల్ చేయలేకపోతే ఏంటంటే ఆ పురుగు చాలా తొందరగా పెరిగిపోతుంది. లద్దె పురుగు లార్వా అది మొత్తం ఆకుల్ని తినేస్తుంది. తినేయడం వల్ల ఏంటంటే మనకు ఓన్లీ కాండాలే కనిపిస్తాయి, ఆకులు ఏం కనబడవు. తర్వాత పూత ఏమైనా వచ్చినా ఒకవేళ పూత సమయంలో మనం గమనిస్తే పూత రాకుండా అట్లా కూడా మనకి చాలా దిగుబడులు వస్తాయండి, తగ్గిపోతాయి. సో ఈ లద్దె పురుగుకి ఏంటంటే మనకి మోనోక్రోటోఫాస్ ముందైతే లద్దె పురుగు ఉన్న ఆకుల్ని ముందు తీసేసేయాలి. అంటే ఎక్కడైతే మనం జల్లెళ్ళంటి ఆకులు చూసామో లేకపోతే ఇట్లా ఓన్లీ ఈనెలుగా ఉన్న ఆకులను చూస్తే తిప్పి చూస్తే మనకి లద్దె పురుగు లార్వాలు చాలా కనిపిస్తాయి. సో అట్లాంటి వాటిని ముందు మనం తీసేసి దూరంగా తీసుకెళ్ళి నాశనం చేసేస్తే చాలా వరకు అది గుడ్డు దశలో కానీ స్ప్రెడ్ అవ్వకుండా చిన్న చిన్న లార్వాలు ఒకటేసారి మనం నివారించగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి ఈ మోనోక్రోటోఫాస్ కానీ 1.6 మిల్లీ మొక్కలు మనకి తెలిసిపోతుంది. అంటే మనం చూసామంటే కష్టం అంటే మనకి లద్దె పురుగు ఏంటంటే మీరు ఒక్కరోజు అశ్రద్ధ చేస్తే అది మరుసటి రోజు కల్లా మీకు చాలా డ్యామేజ్ కనిపించేస్తుంది. సో మనం ఎప్పుడైతే 1-2 ఆకులు మనం ఇలా కనిపించినాయి అని చూస్తే మనకి లద్దె పురుగు ఉన్నది మనం అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కంపల్సరీ మీరు అది చేసుకోవాలి. లేదు మీరు ప్రతి మొక్క పరిశీలించలేను అనుకుంటే మాత్రం నీమ్ స్ప్రే చేసేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఇది గుడ్డు దశలో కానీ లేకపోతే పిల్ల పురుగు ఫస్ట్ ఇన్స్టార్ లార్వా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈ నీమ్ ఆయిల్ కూడా చాలా వరకు దాన్ని కంట్రోల్ చేసేస్తుంది, అరికడుతుంది. సో మీరు ప్రతి మొక్క తిరగకుండా ఒకటి వచ్చినా రాకుండా ఒక 2 మొక్కలకి మీరు కనబడిందంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే 5 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకుంటే దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు, గొప్ప మొక్క కూడా మంచిగా పెరుగుతుంది. పెద్ద పురుగు ఆటోమేటిక్గా ఇనీషియల్ స్టేజెస్లో మీరు
కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే విషపు ఎర్రలు కూడా ఏ విధంగా తయారు చేయాలి మేడం? ఈ విషపు ఎర్రలు అంటే లద్ద పురుగు మనకి ఎక్కువ అంటే మనం గమనించకుండా చూసుకుంటే లద్ద పురుగు చాలా తొందరగా పెరుగుతుంది. 4-5 ఇన్స్టార్ 4 ఇన్స్టార్ కానీ 5 ఇన్స్టార్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా లావుగా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇట్లాంటి పురుగు మందులు స్ప్రే చేసినా కూడా ఎటువంటి దాని మీద ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ లద్ద పురుగు లార్వాలు పగలంతా భూమిలోకి వెళ్ళిపోతాయి. అంటే అవి జనరల్గా పురుగులు ఏంటంటే పగలు పైనుండి తింటా ఉంటాయి ఆకులు, కానీ ఈ లార్వా ఏంటంటే డే టైంలో మొక్క మొదల్లో కానీ లేకపోతే భూమిలో క్రాక్స్ నెర్రల్లో కానీ దూరిపోయి ఉంటాయి పగలు. రాత్రిపూట వాతావరణం చల్లబడినప్పుడు మాత్రం అవి బయటకు వచ్చి మొక్కని డ్యామేజ్ చేస్తాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఈవినింగ్ టైమ్స్లో స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఇంకా మనం కంట్రోల్ చేసుకోలేదు, పెద్ద లార్వా ఉంది అది కంట్రోల్ కాని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విషపు ఎర్రలు పెట్టుకోవాలండి. దీనికి ఏంటంటే 1-5 కిలోల తవుడు, తర్వాత 1/2 కిలో బెల్లము, 500 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ లేదా క్లోరోపైరఫాస్ వీటిని అన్నింటినీ కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకొని ఈవినింగ్ టైంలో ఏంటంటే మనము వెదజల్లేసేయాలి పొలంలో. అదేంటంటే ఈ తౌడు వాసనకి ఆ పురుగు ఎట్లా ఈవినింగ్ టైం బయటకు వస్తుంది కాబట్టి తర్వాత బెల్లం స్వీట్నెస్కి అది అట్రాక్ట్ అయ్యి ఆ ఉండల్ని తినేసి మనకు అందులో మందు కలుపుతాం కాబట్టి దానివల్ల అది మనం పురుగులు అది చచ్చిపోతాయండి. నెక్స్ట్ మనం పొద్దున చూస్తే మనకేంటంటే చనిపోయిన లార్వాలన్నీ మనకి ఫీల్డ్లో ఈజీగా అనిపిస్తాయి. సో ఈ రకంగా మనం ఎర్ర అంటే విషపు ఎర్ర ద్వారా మనం లద్దె పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే లింగాకర్షక బుట్టలు కూడా మనము పెట్టుకున్నాం అనుకోండి, 1 ఎకరానికి 4-5 లేకపోతే 10 వరకు. ఈ అవేంటంటే మొగ పురుగులను అట్రాక్ట్ చేసి అట్లా దాని సంతతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మేడం, ఇప్పుడు లద్దె పురుగు నివారణకు సంబంధించి 3 రకాలుగా చెప్పారు, అంటే 4 రకాల లింగాకర్షణతో. అంటే ఫస్ట్ మనం చూస్తే కనుక రైతన్నలు గుర్తించి ఆకులను తీసేసి కాల్చేసేయడం, దూరం తీసుకెళ్ళి కాల్చేయడం. సో ఇదంతా ప్రతి మొక్కకు వెళ్ళడం ఇబ్బంది కాబట్టి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కొంతవరకు అరికట్టవచ్చు, చాలా వరకు అరికట్టవచ్చు, మొక్క కూడా ఏపుగా పెరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ థర్డ్ లెవెల్లో చూస్తే కనుక లద్దె పురుగు నివారణకు ఈ విషపు ఎరలు ఇవ్వడం వల్ల కూడా ఉండలు తయారు చేసి ఇవ్వడం వల్ల కూడా వాటిని నివారించవచ్చు అని చెప్పి వీటిలో ఎక్కువగా రైతులు ఫాలో అవుతున్నారు. దీనికి ఎక్కువగా మనకి విషపు ఎరలు ఎక్కువ మంచి ఎఫెక్టివ్గా ఫలితం ఎక్కువగా ఉంటున్నాయి. విషపు ఎరలకి ఎక్కువ ఎఫెక్టివ్నెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పురుగులు మనకి ఈవినింగ్ టైంలో నైట్ టైంలో బయటకు వస్తాయి కాబట్టి ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఏంటంటే అవి బెల్లం వాసనకి బాగా తింటాయి, అవి స్వీట్నెస్కి బాగా తిని మనకి ఎక్కువ కంట్రోల్ అన్నది విషపు ఎరల ద్వారా మనం గమనించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే పక్షి స్థావరాలు అంటే బర్డ్ పెర్చేస్ అని అంటారు, అంటే ఎకరంలో 8-10 చిన్న పుల్లలు కనుక మనం పెట్టేస్తే అవి కొంగలు కానీ కాకులు కానీ వేరే ఇతర పక్షులు వాలి ఆ పెద్ద పెద్ద లార్వాలు ఏవైతే కనిపిస్తాయో ఈవినింగ్ టైమ్స్లో మనకు బయటకు వస్తాయి కాబట్టి వాటిల్ని కూడా అవి తినేస్తాయి. సో దాని ద్వారా కూడా మనం కొంతవరకు కంట్రోల్ వస్తుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ విషపు ఎర్ర అనేది ఈ లద్దె పురుగుకి మంచి కంట్రోల్గా మనం గుర్తించడం జరిగింది. అలాగే మేడం, ఇప్పుడు మచ్చల పురుగు కూడా ఆశిస్తుంది. ఈ మచ్చల పురుగు నివారణకు ఏం చేయాలి? అసలు ఈ మచ్చల పురుగు కనుక ఎక్కువగా ఉధృతంగా ఉంటే ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది అరికట్టకపోతే? ఈ అప్రాల్లో ఏంటంటే మనకి మచ్చల పురుగు కూడా చాలా ముఖ్యమైన పురుగు. ఈ మచ్చల పురుగు ఏంటంటే మనకి పూత దశలో ఆశిస్తుందండి. మొక్కలు కొంత ఒక 30-40 రోజుల టైంలో 35 రోజుల టైంలో పూతకు వస్తుంది. అంటే పూత అప్పుడు రావడం స్టార్ట్ అయినప్పుడు ఈ మచ్చల పురుగు కూడా మనకి ఆశిస్తుంది. ఈ మచ్చల పురుగు ఏంటంటే ఇప్పుడు లద్దె పురుగులో ఏంటంటే గుడ్లు సముదాయాలుగా పెడుతుంది, కానీ మచ్చల పురుగు ఏంటంటే ఒక్కొక్క గుడ్డు పెడుతుంది అనమాట. సో ఒక లార్వా అన్నది విడుదలవుతుంది ఒక గుడ్డు, అంటే దూరం దూరంగా ఉంటాయి, ఒక్కొక్క సింగిల్ ఎగ్ అది గుడ్డు పెడుతుంది. సో అదేంటంటే మనకి ఎప్పుడైతే మనం నోటీస్ చేసామో ఈ మచ్చల పురుగు లేతాకులను తినేస్తుంది. అదేంటంటే లేతాకులని దగ్గరగా తీసుకొని దాని తాలూక దాని లాలాజలంతో గూడులాగా చేసుకొని అందులో ఉండి అందులో పత్రహరితాన్ని అంతా తినేసి దాని నుంచి వచ్చే ఎక్స్క్రీట మనకి కనిపిస్తూ ఉందండి. అయితే గూడుని మనం ఇప్పి చూస్తే అందులో ఒక చిన్న లార్వా కనిపించి దాని నుంచి వెలువడే మనకి ఎక్స్క్రీట కూడా కనిపిస్తూ ఉంటుంది. అదే మనం పూత దశలో మనకి ఇది ఆశించినట్లయితే పూతని చిన్న ఫస్ట్ ఏర్పడే మొగ్గల్ని అది దగ్గరగా చేసుకొని గూడులో చేసుకొని దాన్ని కూడా మనకి మొత్తం మొగ్గల్ని తినేస్తుంది, పూత రాకుండా కూడా చేస్తుంది. ఒకవేళ పూత వచ్చి మీరు 1-2 కాయలు కూడా వచ్చినా కూడా లేత కాయలను అది దగ్గరగా తీసుకొని
అది దాని లోపల తినేసి కాయల్లోంచి కూడా అది రంధ్రం చేసుకొని లోపల ఉన్న గింజను కూడా తినేస్తుంది. సో ఆ రకంగా మనకి మారుక మచ్చల పురుగు వచ్చింది అని అంటే మనకి ఎటువంటి స్టేజ్ అయినా కానీ అది దెబ్బతింటుంది. సో దానికోసం ఏంటంటే రైతులు ముందుగా మనకి అది ఎక్కువ మనకి 30 రోజులు ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పూత వేసిన 30 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే మనకి పూత వస్తుందో ఆ సమయానికి అది వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి మీరు అది తెలుసుకొని వస్తుంది రాంది అన్నది చూడకుండా నీమ్ స్ప్రే చేసుకుంటే మనకి రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చినప్పుడు మనం దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేడం, ఈ పంటలు గూళ్ళు గమనించిన తర్వాత వాటిని కనుక రైతులు గుర్తిస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి? ఇప్పుడు మనకి మచ్చల పురుగు వచ్చిందని తెలవడానికి మనకి చూస్తాం ఇప్పుడు గూడులు కట్టేసి ఉంటుంది. సో అది చాలామంది రైతులు గమనించకపోవచ్చు. అంటే మేము రైతుల్ని సందర్శించినప్పుడు వాళ్ళ పొలాలు సందర్శించినప్పుడు చూసేది ఏంటంటే అది నల్లగా మాడిపోతుంది, అది ఏంటో అన్నది వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి తీసి ఆ గూడిని ఓపెన్ చేసి చూపిస్తే దానిలో లార్వా ఉంటుంది. సో ఆ రకంగా రైతన్నలు ముందు గుర్తించాలి. అంటే నల్లగా అంటే అది వాళ్ళు ఎండు తెగుల వలన మాడుతుంది లేకపోతే వేరే ఏదైనా లోపాల వలన మాడుతుందని అనుకుంటారు. కానీ ఈ మచ్చల పురుగు వలన దానివలన ఇది గూడులాగా వచ్చింది అన్నది కొంతవరకు గమనించలేకపోతున్నారు. సో అది మీరు ఎట్లా అన్నది ముందు తెరిచి దాన్ని చూస్తే మనకి మచ్చల పురుగు ఉంటే కనుక దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మచ్చల పురుగుకు కూడా మనం ఏంటంటే మోనోక్రోటోఫాస్, తర్వాత క్లోరోపైరిఫాస్, ఇంకోటి ఏంటంటే మోనోక్రోటోఫాస్ కానీ క్లోరోపైరిఫాస్ కానీ వాడినప్పుడు ఒక నువ్వాను అంటే డైక్లోరవాస్ అనేది మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపితే, అంటే ఈ మందుతో పాటు ఈ నువ్వాను కూడా కలిపితే ఏంటంటే నువ్వాను ఏంటంటే అది ఇమీడియట్ దానికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మోనోక్రోటోఫాస్ క్లోరోపైరిఫాస్ కొంచెం టైం తీసుకుంటాయి. ఈ నువ్వాను అనే మందు కలిపినప్పుడు ఏంటంటే అది దాని స్టమక్ అంటే జీర్ణాశయం మీద ఎఫెక్ట్ చేపిస్తుంది. సో వెంటనే మనకి పురుగు చచ్చిపోతుంది అనమాట. సో మారుక మచ్చల పురుగు ఇమీడియట్గా మనకి నువ్వాను కలిపితే మాత్రం ఇమీడియట్ కంట్రోల్ వస్తుంది. అలాగే మేడం, కొన్ని కొన్ని పంటలు ఈ మారక మచ్చల పురుగు ఏదైతే ఉధృతంగా కనిపిస్తుంది, అలాంటి సందర్భంలో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది? ఈ మారక మచ్చల పురుగు కనిపించినప్పుడు ఉధృతంగా కనిపిస్తే కనుక కనిపిస్తున్నప్పుడు మనము ఈ ఆకులు అంటే ఎక్కడైతే మనకు గూడులాగా ఉన్నాయో అవన్నీ తుంచేసేయాలి. తర్వాత వాటిని దూరంగా తీసుకెళ్లి మనం నాశనం చేసేయాలి, కాల్చేసేయాలి. తర్వాత ఇంకేంటంటే ఈ పొలం గట్ల మీద కూడా కొన్ని కలుపు మందులు ఉంటాయి, కలుపు మొక్కలు ఉంటాయి, ఆ కలుపు మీద కూడా మారక మచ్చల పురుగు గుడ్లు పెడుతుంది. సో ఆ కలుపు నుంచి మనం ఇక్కడ కంట్రోల్ చేసినా కూడా కలుపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గట్ల మీద కూడా మనం అట్లాంటి కలుపు ఏదైనా ఉంటే స్ప్రే చేసుకొని మనం గట్ల నుంచి కూడా దానికి రాకుండా మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకి ఏంటంటే మారుక మచ్చల పురుగుకి మనకి ఇప్పుడు అది కూడా ఒక అంటే అడ్వాన్స్డ్ కెమికల్స్ వస్తే కానీ అది కంట్రోల్ కావట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న మందులు చాలా వరకు అది రెసిస్టెన్స్ డెవలప్ చేసుకొని. సో మనకేంటంటే స్పైనోసైడ్ అనేది 0.3 మిల్లీలీటర్లో 1 లీటర్ నీటికి, లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదంటే ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటికి కలిపి కనుక స్ప్రే చేసుకుంటే ఈ మారుక మచ్చల పురుగుని మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. శివకృష్ణ గుంటూరు నుంచి కాల్ చేశారు మేడం. తన ఓకే మేడం. అలాగే ఈ పెసర పంట మినుముల పంట విషయానికి వస్తే ఎలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి మేడం? ఈ పెసర కానీ మినుము కానీ మనకి రబీలో వేసుకుంటే ఏంటంటే ముఖ్యంగా మనకి రబీలో బూడిద తెగులు అన్నది కనిపిస్తుంది. అంటే వాతావరణం పొడిగా ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. మినుము మీద రెండు మీద కూడా కనిపిస్తుంది. వాతావరణం పొడిగా ఉండి తర్వాత టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, అంటే చల్లదనానికి ఏంటంటే బూడిద తెగులు అన్నది కనిపిస్తుంది. తర్వాత తుప్పు తెగులు ఒకటి కనిపిస్తుంది, తర్వాత ఆకుమచ్చ తెగులు కనిపిస్తుంది, తర్వాత ఏంటంటే ఈ పల్లాకు తెగులు కనిపిస్తుంది. ఇవి మనకి ఎక్కువగా రబీలో కనిపించే పురుగు తెగుళ్ళు. వీటి నివారణకు ఎట్లా మనం బూడిద మొట్టమొదట మనం బూడిద తెగుల గురించి చెప్పుకుందాము. సో బూడిద తెగులు ఏంటంటే మనకి ఆకుల కింద భాగంలో తెల్లటి బూడిద మచ్చల్లాగా కనిపిస్తాయి. తర్వాత అది మనం గమనించకపోతే ఏంటంటే ఆకు పై భాగానికి కూడా మొత్తం బూడిదలాగా కనిపించి మచ్చ మొత్తం స్ప్రెడ్ అయ్యి బూడిదలాగా కవరింగ్ కనిపిస్తుంది. అట్లే అది కాండము తర్వాత కొమ్మలకి కూడా మొత్తం వ్యాప్తి చెంది ఒకవేళ మనకి కాయలు కానీ పూత కానీ ఉంటే కూడా అది కూడా బూడిదతో కవర్ అయిపోయేటట్టు కనిపిస్తుంది అనమాట. సో ఈ బూడిద తెగుల నివారణ కోసం ఏంటంటే మనకి డైనోక్యాప్ అన్నది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకుంటే మనకి ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తాము. లేదంటే ట్రైడిమార్ఫ్ అని ఇంకొక మందు ఉంది, అది కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు బూడిద తెగుల కోసం. అదే ఇప్పుడు
ఆకుమచ్చ తెగులు గురించి. ఆకుమచ్చ తెగులులో రెండు రకాలు ఉంటాయండి, ఒకటేమో ఆకుమచ్చ తెగులు, ఒకటేమో పక్షికను తెగులు. అంటే రెండు కూడా ఆకుల మీద మచ్చలు వచ్చే తెగులే, కానీ రెండు డిఫరెంట్ ఉంటాయి. రెండు శిలీంధ్రాలు వేరే వేరే శిలీంధ్రాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆకుమచ్చలు, ఆంథ్రాక్నోజ్ ఆకుమచ్చ అని అంటాము. ఇదేంటంటే ఆకు మీద ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి, అంటే గోధుమ కలర్లో చిన్న చిన్న మచ్చలు కనిపించి తర్వాత అవి మనం ఏంటంటే ఆ మచ్చలన్నీ ఒకదానితో ఒకటి కలిసి మొత్తం ఆకు అంతా కూడా ఎర్రదనంగా అంటే మాడినట్టు కనిపిస్తుంది. సో దానివల్ల కూడా మనకి చాలా వరకు నష్టం కలిగిస్తుంది. అదే మనకి పక్షి కన్ను తెగులు అంటే సెర్కోస్పొరా లీఫ్ స్పాట్ అంటాం, సెర్కోస్పొరా. అదేంటంటే పక్షి కన్నులాగా కనిపిస్తుంది, అంటే మధ్యలో పసుపు కలరు మచ్చ ఉండి చుట్టూ ఏమో మనకి వలయం లాగా అంటే సర్కిల్ లాగా కనిపిస్తుంది. అది చూడటానికి ఏంటంటే ఒక పక్షి కన్ను లాగా ఉంటుంది. సో అందుకని దానికి పక్షి కన్ను తెగులు అంటాము. ఈ ఆకుమచ్చలు కానీ పక్షి కన్ను తెగులు దానికి ఏంటంటే కార్బన్ డిజమ్ 1 gram/L నీటికి, లేకపోతే మ్యాంకోజెబ్. మ్యాంకోజెబ్ అన్నది ఈ మచ్చల తెగులకి చాలా మంచిగా పనిచేస్తుంది. మ్యాంకోజెబ్ అన్న మందు 2.5 grams/L నీటికి కలిపి మనం 1 వారం 10 రోజుల వ్యవధిలో కనుక స్ప్రే చేసుకుంటే ఇవి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అలాగే మేడం, ఈ పల్లాకు తెగులు కూడా వస్తుంది కదా, వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? పల్లాకు తెగులు మనకి ఇంతకుముందే చెప్పానండి, మనకి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. సో పల్లాకు తెగులు వచ్చింది అంటే మనం ఎలా గుర్తు పెట్టాలి అంటే, మనం ఒకసారి పొలంలోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే చిన్న చిన్న తెల్లదోమ ఇట్లా కదిలినప్పుడు, మొక్కలు కదిపినప్పుడు తెల్లదోమలు ఎగురుకుంటా కనిపిస్తాయి. అంటే మనకి అది తెల్లదోమనా లేకపోతే త్రిప్స అంటే తామర పురుగు అన్నది మనకు డౌట్ రావచ్చు. సో మనకేంటంటే తామర పురుగు కొంచెం గోధుమ కలర్లో ఉంటుంది, కానీ తెల్లదోమ మాత్రం తెల్లగానే ఉంటుంది. సో దానివల్ల మనకు పల్లాకు తెగులు వస్తుంది కదా. ఇది మొక్క లేతగా ఉన్నప్పుడు ఏంటంటే ఆకుల మీద లైట్గా యెల్లో కలర్ మారుతూ ఉంటాయి ఆకులు. తర్వాత ఈ నెల మధ్య భాగం కూడా యెల్లో కలర్ అంటే పచ్చగా కాకుండా పసుపు రంగులో మారిపోతుంది. ఇంకా కొన్ని రోజులు మనం అశ్రద్ధ చేసి అట్లా వదిలేస్తే మొత్తం మొక్క అంతా కూడా యెల్లో పచ్చగా మారిపోతుంది అన్నమాట. తర్వాత ఏంటంటే ఈ తెల్లదోమ ద్వారా మనకి రసము అంటే ఆకుకి కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలు పోతాయి. తర్వాత ఈ వైరస్ ద్వారా మొక్కలు పొట్టిగా అంటే గిడ్సబారిపోతాయి, మొక్క పెరుగుదల ఉండదు. తర్వాత కాయలు, తర్వాత దానిలో ఉన్న గింజలు కూడా మొత్తం మనకి యెల్లో పచ్చగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది మనం ఉధృతి కంట్రోల్ చేసి. పల్లాకు తెగులు నివారణకు మేడం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? పల్లాకు తెగులు మనకి నివారించడానికి ముఖ్యంగా మనం పల్లాకు తెగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. అంటే ఇప్పుడు అన్ని రకాలు కూడా మనకి పల్లాకు తెగులను తట్టుకోవు. సో మనకి రబీకి సిఫార్సు చేసిన రకాలలో ముఖ్యంగా మనం ఎటువంటి రకాలను ఎంపుకోవాలంటే పల్లాకు తెగులను తట్టుకునే రకాలను వేసుకుంటేనే రైతుకి కొంత దిగుబడి వస్తుంది. దానిలో ముఖ్యంగా ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, MGG 347, MGG 351, తర్వాత WGG Warangal 42, ఇవి మనకి అనుకూలమైన రకాలండి పెసర్లో. అదే మినుములో చూసుకుంటే PU 31, తర్వాత LBG 752, LBG 787, ఇవి మనకి మినుములో పల్లాకు తెగులను తట్టుకునే రకాలండి. ఇంకా మేడం ఎటువంటి పద్ధతుల ద్వారా వీటిని నివారించుకోవచ్చు? ఈ పల్లాకు తెగులు వచ్చిన మొక్కల్ని మనం ముందుగా గమనించి మొక్కల్ని పీకేసేయాలి. పీకేసి దూరంగా అంటే పంట నుంచి దూరంగా తీసుకెళ్ళి కాల్చేసేయాలి. తర్వాత ఈ పల్లాకు తెగులు స్ప్రెడ్ చేయడానికి కారణకమైన తెల్లదోమను కూడా మనం స్ప్రే చేసుకొని ఎసిఫైడ్ కానీ లేకపోతే ఫిప్రోనిల్ కానీ పైన ఇంతకుముందు చెప్పిన మందులు కనుక స్ప్రే చేసుకుంటే తెల్లదోమను కంట్రోల్ చేస్తే పల్లాకు తెగులు ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందండి. ఇంకా మనం ఏంటంటే ఈ ఆకుల్ని ఈ మొక్కల్ని కూడా మనం అంటే మీకు ఇంతకుముందు కలుపు మొక్కల్ని కూడా కలుపు మొక్కల నుంచి ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు వస్తుందంటే మనకి మనం పొలంలో మనం కంట్రోల్ చేసాం అనుకోవడానికి లేదు. గట్టు మీద ఉన్న మొక్కల్ని కూడా మనం ఒకసారి స్ప్రే చేసి ఏమైనా పల్లాకు తెగులు సోకిన మొక్కలను ఉంటే వాటిని పీకేసేసి మనం దూరంగా పెట్టేస్తే మాత్రం దానివల్ల కూడా మనం పల్లాకు తెగులని కంట్రోల్ చేసుకుంటాము. ఈ మొక్కల్ని మాత్రం ఉంచకుండా ఎప్పటికప్పుడు ఏరు వేస్తూ ఉండాలి. 10 రోజులకు ఒకసారి చేనంతా తిరిగి పచ్చబడిన అంటే పసుపు రంగు వచ్చిన మొక్కలను అన్నింటినీ మనం ఏరుకొని పారేస్తే మనకి వచ్చిన మొక్క అయితే రికవర్ కాదు, అది పోతుంది, కానీ తర్వాత స్ప్రెడ్ కాకుండా మనం కాపాడగలుగుతాము. తర్వాత ఈ తెల్లదోమ కంట్రోల్ కోసం, ఎందుకంటే తెల్లదోమ ద్వారా ఈ పల్లాకు తెగులు వ్యాప్తి చెందుతుంది కాబట్టి, మీకు ఇంతకుముందు చెప్పిన పసుపు పచ్చ అట్టలు, జిగురు పూసిన అట్టలు మనం అక్కడక్కడ పొలంలో పెట్టుకుంటే ఈ తెల్లదోమ అతుక్కుపోవడం వల్ల కూడా మనకి పల్లాకు తెగులు స్ప్రెడ్ కాకుండా మనకి కంట్రోల్ చేసుకోవచ్చు. చివరిగా చెప్పడం మేడం, ఇప్పుడు ఈ పెసర పంట అదేవిధంగా మినుముల పంటకు సంబంధించి, శనగల పంటకు సంబంధించి ముఖ్యంగా చూస్తే కనుక పెసర మినుముల పంటకు సంబంధించి అధిక దిగుబడులు సాధించడానికి రైతులను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మనకి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు బట్టి ఏంటంటే పెసలు కానీ మినుములు కానీ వేసుకోవాలంటే ముందు మనం నేల
నేల గురించి ఆలోచన చేయాలి. ఎటువంటి నేలల్లో వేసుకోవాలన్నది రైతు ముందు చూసుకోవాలండి. తర్వాత రబీలో కంపల్సరీగా రైతు పెసలు కానీ మినుములు కానీ వేసుకుంటున్నాడు అంటే నీటి తాళ్ళు ఇవ్వగలిగితేనే వేసుకోమని చెప్తాం. ఎందుకంటే ఒకటి రెండు నీటి తాళ్ళు అవసరం చూసుకున్న తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే మనకి పూత సమయం అంటే ఒక 30 రోజులకి పూత వస్తుంది. అంటే 35 రోజులకి పూత వచ్చినప్పుడు ఏంటంటే ఒకవేళ మొక్కలు బెట్టకి కానీ గురైతే పూత రాకుండా రాలిపోతుంది. తర్వాత మనం ఆ టైంలో పూతకు ముందు ఒక తడి ఇచ్చినప్పుడు ఏంటంటే పూత నిలుస్తుంది, తర్వాత దాని నుంచి కాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పూత వచ్చే సమయంలో మాత్రం నీళ్లు పెట్టకూడదు. నీళ్లు పెడితే ఏంటంటే పూత రాలిపోతుంది. సో పూత రాకుండా ముందు అంటే మొగ్గ దశలో ఉన్నప్పుడు అప్పుడు ఒక తడి ఇవ్వాలి. తర్వాత 45 రోజులు ఎప్పుడైతే గింజలు కడతాయో ఆ టైంలో మనం తడిచ్చుకుంటే మనకి మంచి అవకాశం. అంటే రైతు ముందు మనకి తేలికపాటి తళ్ళు ఒక ట్రెండ్ ఇచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ పెసరు కానీ మినుములు కానీ రబీలో వేసుకునేటప్పుడు చూసుకోవాలండి. తర్వాత మంచి రకాలను ఎంచుకోవాలి, విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఈ అంతర్కృషికి చేసుకోవడం వలన కూడా ఏంటంటే మనకి కెమికల్స్ కానీ లేకపోతే వేరే ఏమి పురుగు మందు తెగుళ్ళు రాకుండా మనం జస్ట్ మనం నాగలి ఒకసారి అంతర్కృషి ఒక 20 రోజులకి కనుక స్ప్రే చేస్తే కనుక భూమిలో ఉన్న ఏమైనా శిలీంధ్రాలు ఉంటే కూడా అవి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి అవి కూడా మనకి కంట్రోల్లో ఉంటాయి. అట్లానే కలుపు కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఏమైనా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ అంటే పురుగులు కానీ తెగులు కానీ వచ్చినప్పుడు సకాలంలో మనం గుర్తించగలగాలి. నిపుణుల సలహా తీసుకొని మనము చేసుకోగలిగితే ఏంటంటే ఈ చాలా వరకు మనము మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం మేడం. ఈరోజు మా నిపుణుల సలహా కార్యక్రమానికి వచ్చేసి ముఖ్యంగా రబీలో వేసేటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో మినుములు పెసర్ల పంటలకు సంబంధించి మరి ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, రైతన్నలు విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి, నేల శోభాన్ని బట్టి ఎట్లా చేసుకోవాలి, ఏ రకంగా విత్తనాలు విత్తిన తర్వాత వాటి యొక్క నీటి యాజమాన్య పద్ధతులు కావచ్చు, సస్యరక్షణ చర్యలు కావచ్చు, పురుగులు ఆశించినప్పుడు అదే తెగుళ్ళు ఆశించినప్పుడు ఎట్లాంటి మందులు స్ప్రే చేయాలి, మరి ఎంత మోతాదులో చేయాలనే విషయాలకు సంబంధించి, అధిక దిగుబడులకు సంబంధించి ఎట్లాంటి పద్ధతులు అవలంబించాలనే విషయాలకు సంబంధించి ఈనాటి మా నిపుణుల సలహా కార్యక్రమంలో చాలా మంచి విషయాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నిపుణుల సలహా కార్యక్రమం. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం భవిత కోసం.